కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఎదుట వామపక్ష రాజకీయ పార్టీలు కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశాయి. కరీంనగర్లో స్థానిక తెలంగాణ చౌక్ నుండి జిల్లా సచివాలయం వరకు భారీగా ర్యాలీ తరలి వచ్చి నిరసన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు విధులు బహిష్కరించి ఆసుపత్రి ఆవరణంలో నిరసనలో పాల్గొన్నారు. కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు దేశంలో 25 కోట్ల మంది ఉద్యోగ కార్మికులు సార్వత్రిక సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెకు మద్దతుగా వ్యవసాయ కార్మికులు రైతాంగం కూడా గ్రామీణ బంధులు పిలుపునివ్వడం జరిగింది. మోడీ 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 44 చట్టాలుగా ఉన్న కార్మిక చట్టాలను 4 చట్టాలుగా మార్చేశారు. అట్లాగే లాభాలు వస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా చాలా తక్కువ ధరకు అమ్మడం ద్వారా 1000 కోట్ల రూపాయలకు సంబంధించింది ప్రభుత్వ ఖజానాను నింపుకుంటూ ఆ ఖజానాను ఈ దేశంలోని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. మరోవైపు నిరుద్యోగము గత 45 సంవత్సరాల్లో ఎన్నడలేనంత స్థాయిలో పెరిగిపోయింది. అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. నిరుద్యోగ యువత ఏం చేయాలో ఆటంకాన్ని పరుస్తుంది. మరోవైపు మహిళల పైన అమ్మాయిల పైన తీవ్రమైన దాడులు చేస్తూ ఉన్నారు. వీటన్నింటి కూడా మైండ్ డైవర్ట్ చేయడం కోసం, తప్పుదోవ పట్టించడం కోసం ఈ దేశ ప్రజలకు సంబంధం లేని సిఏఏ లాంటి చట్టాలను తీసుకొచ్చి దేశంలో అంతర్గత పోరాటాలకు అంతర్గత యుద్ధానికి దారితీస్తుంది. ఇటువంటి మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను తను మార్చుకోవాలని చెప్పి ఈ సమ్మె ఒక హెచ్చరికగా భావించి తక్షణం తన విధానాలను మార్చుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా కన్నడ జిల్లాలో పెద్ద ఎత్తున సమ్మె చేసిన ఉద్యోగ కార్మిక వర్గానికి కూడా విప్లవ చర్యలు తెలియజేస్తా ఉన్నాం. జీతం ఇవ్వట్లేదు. ఆడ ఎవరన్నా దానిలో డ్యూటీ మీద అడ్డం పడ్డ వాళ్ళకు వేతనాలు జీతం వేస్తాను అంటారు, జీతం వేయట్లేదు. మనము దానికి భద్రత మేము కట్టియట్లేదు. ఎవరన్నా చనిపోయినా కానీ మాకు జీవిత బీమా అవి అని ఇస్తారు కదా, అవి కూడా ఏం లేవు. వాళ్ళు పెద్ద సచ్చిన భక్తులకు అవసరం లేదు. జీతం డ్యూటీ వేస్తే జీతం వేస్తారు, లేకపోతే జీతం వేయరు. మరి డ్యూటీ మీద మేము బయటకు వెళ్ళాలి, పనిచాలు అని అంటే డ్యూటీ నుండి బయటకు వెళ్తే మాకు ఏమన్నా అయితే మాకు జీతం వేస్తామా, జీతం వేస్తామా, మాకు ఎందుకు ఆపడం ఖర్చు 100,000 అని అనుకోట్లేదు.